హలో ఎవరు కాల్ చేశారు? అదేండి, నేనండి ఒక పాస్టర్ గారు అండి, రాజనావం. అదే గాలి టైలర్ గారు ఉన్నారు కదా, టైలర్ గారు. అర్థం కాలేదండి మీరు చెప్పే మాట. గాలి శ్రీను గారు అని టైలర్ గారు ఒక ఆయన ఫోన్ మీ నెంబర్ ఇచ్చారు. ఓకే సార్, మీరు పాస్టర్ అండి? నేను పాస్టర్ గారు సార్. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారండి? నేను ఒక 15 సంవత్సరాలు చేస్తున్నా సార్. నేను ఒక 5 సంవత్సరాలు పాస్టర్ గా ఉండి నాకు క్రిస్టియన్ మతం అంటే అసహ్యం పుట్టి బయటకు వచ్చేసానండి. వచ్చేసారండి? ముందు హిందువు సార్ మీరు? అవునండి, అంతకుముందు హిందువునండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ మీరు? నేనా? అంటే బైబుల్ అసలు ఎవరు నమ్మకండి అని చెప్పి మీరు సువార్త ఎలా చెప్తున్నారు, నేను కూడా నమ్మకండి అని చెప్తున్నారా? ఇది చవార్త చెప్తున్నానండి, సువార్త కాదు బాబు, చవార్త. ఎవడైతే యేసుని నమ్మి లోపలికి వెళ్తాడో, అసలు యేసు అనే వాడు లేడు, అసలు యేసుని నమ్ముకుంటే హిందువులు ఎలా బతుకుతున్నారో, ముస్లింస్ ఎలా బతుకుతున్నారో, క్రైస్తవులు కూడా అలానే బతుకుతారు తప్ప వాళ్ళకంటూ ప్రత్యేకత ఏమీ ఉండదు. పాస్టర్లు మోసం చేసి మీ దగ్గర డబ్బులు దండుకుంటున్నారు. మీరు గనక నిజంగా యేసు ప్రభు ఉంటే మీ ఎవరికి రోగాలు రాకూడదు, కష్టాలు రాకూడదు అని నేను ఇలా దీన్ని నమ్మితే మాత్రం మీ కుటుంబాలు నాశనం అవుతుంది. పాస్టర్లు ఇప్పుడు నేను నా జీవితంలో చూశానండి, ఒక పాస్టర్ సైకిల్ వేసుకొని వచ్చాడు సార్ ఆ ఊరు, మా ఊరు చిన్నప్పుడు. మాది పెదనందిపాడు దగ్గర, పత్తిపాడు మాది. 20 సంవత్సరాలు గుంటూరు జిల్లా అండి, పెదనందిపాడు దగ్గర పత్తిపాడు అంటారు మీకు ఊళ్ళో వచ్చేస్తుంది. 15 సంవత్సరాల క్రితం సైకిల్ వేసుకొని వచ్చాడు సార్ ఒక పాస్టర్, వాళ్ళ పెళ్ళాము వాళ్ళ పిల్లలు అయ్యా ఒక ఎల్లి అక్కడ నిప్పించండి అయ్యా అని. ఇతను ఈ రోజు 15 సంవత్సరాల తర్వాత సంఘస్థులు దాదాపు 500 మంది ఉన్నారు. అతను దాదాపు ఒక పెద్ద చర్చి కట్టాడండి 50 లక్షలు పెట్టి. అయితే వాళ్ళు చుట్టూ ఆ నమ్ముకున్న విశ్వాసులు కూలి పని చేసుకున్న వాళ్ళ లాగా ఉన్నారు, పొలం పని చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఆస్తులు పెరగలేదు, పైపెచ్చు రోగాలు కూడా పెరిగిపోయి హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నారు. పాస్టర్ మాత్రం హాయిగా బతుకుతున్నాడు. అవునండి, అంతే కదండి. అంతేనండి బాబు, నేను పాస్టర్ గారినే కానీ ఇప్పుడు మీరు చెప్పింది 100% 100% కరెక్ట్. కాకపోతే ఒక మాట ఏంటంటే, యేసుబాబు మాత్రం నిజమైన దేవుడే. ఇప్పుడు జనాలు ఇప్పుడు తప్పండి, ఆయన నిజ దేవుడు అంటే మీరు ఒకటి చెప్పాలి సార్. ఆయన దేవుడు అంటే అడగండి. కాదు కాదు, ఒక్క నిమిషం సార్. మీకు ప్రపంచంలో క్రైస్తవ దేశాల్లో అత్యధిక ధనిక దేశాలు ఉన్నాయి, అత్యంత పేద దేశాలు ఉన్నాయి. నేను చెప్తాను మీకు ఉదాహరణ ఏంటంటే, అత్యంత ధనిక దేశం అమెరికా, అత్యంత పేద దేశం హైతీ ఉంది. వినండి వినండి, హైతీ అనే దేశం ఉంది, బురుండి అనే దేశం ఉంది. అయితే బురుండి దేశం పూర్తిగా క్రైస్తవ దేశం. అసలు అక్కడ యేసుక్రీస్తు దేవుడు, వేరే దేవుడు నమ్మరు అక్కడ. వాళ్ళ పరిస్థితి ఎక్కడది సార్? బురుండి అండి, బురుండి దేశం. కొట్టి చూడండి సార్ గూగుల్లో వస్తుంది, మీరు కొట్టి చూడండి. అక్కడ చొక్కా కూడా ఉండదు సార్, మనిషికి చొక్కా ఉండదు, చెప్పులు ఉండవు. అలాగా సార్? అదేలండి, అది ఏ దేశం దగ్గర ఉంటదండి? ఏ అది ఏమంటే కాంటినెంటల్ ఏమై ఉంటుంది మీకు అది కావాలా? ఒక్క నిమిషం ఉండండి సార్ చెప్పే. అయితే నేను వినండి సార్, నేను చెప్తాను మీకు, చెప్తానండి. బురుండి ఇప్పుడే కొట్టి చూపిస్తాను భూమిలో. కరెన్సీ కూడా చెప్పారు మీకు, డీటెయిల్స్ అన్ని చెప్పేస్తా. బురుండి, బురుండి దేశం ఇది. అయితే దీని పరిస్థితి ఏందయ్యా అంటే, అక్కడ ఉన్న క్రైస్తవులు ఎవడికి కూడా వేసుకోవడం చొక్కా ఉండదండి, చెప్పులు ఉండవు. వాడి రోజు తలసరి ఆదాయం 40 రూపాయలు వాడికి, 40 రూపాయలు అక్కడ యావరేజ్ మన లెక్కలో అండి. వాడి యావరేజ్ లైఫ్ వచ్చేసి 40 సంవత్సరాలు అండి. మన భారతదేశంలో 60 సంవత్సరాలు, అక్కడ 40. ఎందుకయ్యా అంటే, వాళ్ళకి సరైన తిండి లేక పోషణ లేక అందరూ చాలా మంది చనిపోతుంటారు. వాళ్ళకి హాస్పిటల్స్ ఉండవు, 100,000 మందికి కలిపి ఒక డాక్టర్ ఉంటాడు అక్కడ. జనాభా ఎంత ఉంటుందో ఆ దేశం? దేశ జనాభా మీకు కావాలండి, డీటెయిల్స్ కావాలి. అక్కడ ఒక రూపాయి వచ్చేసి, మన రూపాయి వచ్చేసి 29 పైసా ఎంత ఉంది చూస్తా ఉండండి ఒక నిమిషం. అలాగేనండి, బురుండి. మరి ఇప్పుడు నేను ఒకటే సార్, ఇవన్నీ చెప్తాలే కానీ మీరు చూసుకోండి, బురుండి దేశం ఉంటుంది. నేను అడిగేది ఒకటే సార్, నిజంగా యేసు ప్రభువుని గనక ఈ దేశం వాళ్ళు నమ్ముతున్నట్లయితే, వాళ్ళ దేశంలో కష్టాలనేవి ఎవరికి ఉండకూడదు.
అక్కడ ఆడవాళ్ళు బయటికి రారు సార్ సాయంత్రం అసలు ఐదు దాటితే బాడవాళ్ళు బయటికి రారు ఎందుకంటే రేప్ చేసి చంపేస్తారు అక్కడ. అంత మంచి దేశం అండి బాబు. అయితే అక్కడ అందరికి పని ఏంటంటే కూలి పని, ఎక్కడ ఎవరింటికి వెళ్తే అంటే అందరూ పేదవాళ్ళు అసలు. ఒక చెప్పులు కొనుక్కోని డబ్బులు లేవంటే ఇంకా ఎంత పేద దేశం అర్థం చేసుకోండి. అక్కడ అందరూ యేసుక్రీస్తుని నమ్మేవాళ్లే. నిజంగా యేసుక్రీస్తు దేవుడు అయితే సార్ ఈ దేశం ఆ దేశంలో ఉన్న వాళ్ళంతా మరి చక్కగా హాయిగా ఏ రోగాలు లేకుండా ప్రార్థనతో రోగాలు తగ్గించుకుంటూ ఇప్పుడు మీరు అన్నారు మీరు ఒక సాక్షి చెప్తారు కదా బయటకు వస్తే రేపు చేసి చంపేస్తారని అంటే ఒక్కళ్ళని చంపి ఒక్కళ్ళని అమాయకుని చంపితే ఆ దేశం అంతా కొన్ని సంవత్సరాలు కరువు అనుభవించదు తెలుసండి దేవుని దృష్టిలో. అలా కాదండి ఆ దేశం ఎందుకు వెనకబడింది ఎందుకు అలాగైపోతుంది దేశం నమ్మున్నంత మాత్రం కుదరదు. మరి అమెరికాలో కూడా బురుండి కంటే అమెరికాలో రేపులు ఎక్కువ జరుగుతాయి చూసుకోండి ఒకసారి గూగుల్లో కూడా చూసుకొని. అమెరికాలో ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా క్రైస్తవ కంట్రీలే. అమెరికాలో ఎక్కువ రేపులు ఉన్నాయండి ఇంకా మా భారతదేశం కంటే ఎక్కువనే. అసలు భారతదేశం సార్ 200 మనకి మొత్తం ప్రపంచ దేశాల్లో 200 దేశాలు ఉన్నాయి సార్ ప్రపంచంలో. అయితే మనది 150 స్థానమో 155 స్థానంలో ఉంది రేపుల విషయంలో. మీకు చెప్పమంటే చెప్పేస్తాను ఇప్పుడే. మందే 150 స్థానంలో అసలు మంది అడుగునుంది సార్ గూగుల్ నేను చెప్పేయండి అబద్ధాలు చెప్పండి ఉందో చెప్తున్నాను సార్ హైయెస్ట్ రేప్ ఇన్ వరల్డ్ అని కొట్టే మీకు వచ్చేస్తుంది గూగుల్లో నీకు సిస్టమ్ ముందరే ఉన్నా హైయెస్ట్ రేప్ పాకిస్తానా లేకపోతే రేప్ ఇన్ వరల్డ్ ఉండండి సార్ కొడుతున్నాను హైయెస్ట్ రేప్స్ ఇన్ వరల్డ్ ఫస్ట్ వచ్చేసి స్వీడన్ అండి స్వీడన్ కూడా క్రైస్తవ కంట్రీనే సౌత్ ఆఫ్రికా ఇది కూడా స్వీడన్ కంట్రీనే చూసుకోండి లిస్ట్ అంతా ఉంది ఇవన్నీ క్రిస్టియన్ కంట్రీసే సార్ మన హిందూ కంట్రీస్ కాదు ఇవన్నీ ఇప్పుడు సార్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సార్ మిమ్మల్ని కూడా ఎవరో మతం మార్చి మీకు దాని గురించి కదండి ఇప్పుడు యేసు ప్రభు గురించి చెప్పండి ఇప్పుడు యేసు ప్రభు దేవుడు కాదని మీరు అంటున్నారా లేకపోతే ఏంటి గొడవ అసలు ఆయన అసలు దేవుడే కాదండి ఆయన అసలు ఆయన దేవుడే అయితే ఎవరు రక్షించాడు మీరు చెప్పండి సార్ మీరు ఈ ప్రశ్న చెప్పండి సమాధానం మామూలుగా అసలు దేవుడు అనే కూడా ఉన్నాడంటారా ఉన్నాడండి దేవుడు ఉన్నాడండి సరే ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు లేకుండా ఏది కలగలేదని నేను నమ్ముతాను సార్ దేవుడు అంటే నేను నమ్మిన సిద్ధాంతం ఏంటంటే మన ప్రకృతే మన దేవుడు. ఓహో అదే ఆ రకంగా వస్తున్నారా ఆ రకంగానే ఏ రకంగా వచ్చినా నేను చెప్పింది నిజమే కదా ప్రకృతి దేవుడు అయితే సారా అయ్యారు మీ కడుపులో నొప్పి వస్తే మీకు తెలుస్తుందా లోపల ఏముందా తెలుస్తుందిగా తెలుసుకోవాలి మరి అంటే మీరు చెప్పండి ఎలా అంటే మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థం కాలేదు. ప్రకృతి దేవుడు అయితే అది మనకు తెలియజేసి దగ్గర ఉండి చెప్పేసేది అయితే అది కడుపులో నొప్పి వచ్చింది మీకు తెలియజేయాలి హింట్ ఇవ్వాలా ఎవరికి మీరు ఏం మాట్లాడితే ఒకదానికి ఒకదానికి లింక్ లేదండి మీరు మాట్లాడేదానికి అలా కాదు సార్ ప్రకృతి అన్నారు కదా ప్రకృతి దేవుడు అన్నారు కదా సార్ ఇప్పుడు మెమ్మగారు మిమ్మల్ని కన్నారు సార్ మెమ్మగారు చెప్పగలదా మీకు మెమ్మగారు చెప్పగలదా మీ కడుపులో నొప్పి ఎందుకు వచ్చింది అబ్బా నేను ప్రకృతిని సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు ఒకటండి ఈ దేవుడు ఇప్పుడు మనం ఒక నిమిషం చెప్పిన ఉదాహరణ సెట్ అవ్వదు కానీ మనం బండి మించి పడిపోతే కాదు కాదు ఒక నిమిషం మనం వినండి బండి మించి పడిపోతే మనం లేపుతాడు సార్ ఒకడు వాడిని దేవుడు అంటాం మనం బండి మించి లేపిన దేవుడు అంటాం దేవుళ్ళ రక్షించావయ్యా అంటాం మనం బాగా మరి ఆయనకి దేవుడు అయిపోతాడు నిజంగా దేవుడు అన్నారు కదా ఖచ్చితంగా ఇప్పుడు నేను కట్టుబడి ఉంటాను పంచభూతాలు కూడా దేవుళ్ళే మనకి పంచభూతాలు దేవుడు అన్నారు పంచభూతాలు నీరు అగ్ని హిందూ గ్రంథం చెప్పింది ఇవన్నీ కూడా హిందూ గ్రంథం చెప్పింది బయట క్రైస్తవ ఇస్లాం ఎవరు చెప్పలేదు దీన్ని అలా కాదండి పంచభూతాలు పూజించమని చెప్పి చెప్పింది ఇవన్నీ దేవుడు అని అంటున్నారు మీరు ఇది ప్రకృతి అవునండి ప్రకృతి దేవుడు అయితే సరే చెట్లు మనిషి వెళ్ళి నరికేస్తాడు మనిషి చెట్లు నరికేస్తున్నాడు
అండ్ మంచినీళ్ళు కావాలంటే మంచిని తాగుతున్నాడు, పెట్రోల్ కావాలంటే పెట్రోల్ తీసుకుంటున్నాడు. అవునండి అవును. అని ప్రకృతిలోంచి అన్ని తీసుకుంటున్నాడు. ఏ రోజైనా నాకు ఇది నొప్పి వచ్చిందని చెప్పిందా ప్రకృతి మనకి? అమాయకమైన క్వశ్చన్ అండి ఇది. మీరు మనం మాతృ గర్భంలోంచి వచ్చినప్పుడు ఎంతో నొప్పులు పడొస్తామండి, తల్లి మనం తిడుతుందా కొడుతుందా అండి? అట్లనే ఈ ప్రకృతి అనేది ఒక మాతృభూమి. ఇదంతా మాతృభూమి. ఆ చెట్లు కానీ పుట్టలు కానీ ఇవన్నీ మన తల్లి లాంటివి. మనం కొట్టుకొని తిన్నా మనం నరుక్కొని తిన్నా ఈ మనల్ని శపించవండి, శాపనార్థాలు పెట్టవు, బాధపడవు. తల్లి నవమాసాలు మోని మనం యోనిలోంచి పుట్టేటప్పుడు తల్లికి ఎన్నో రెట్లు అనుభవ బాధ అనుభవిస్తుంది. అంత మాత్రాన తల్లి మనల్ని తిడుతుందా అండి? ఆలోచించండి. మీరు అనవసరంగా టాపిక్ మాట్లాడద్దండి. ఇప్పుడు ప్రకృతి కూడా తల్లి లాంటిదని చెప్పా, భూమాత అన్నారు. ఎందుకన్నారావుని? నువ్వు ఉమ్మేయి, వస్తే వస్తపోయి, లెగ్రి కూర్చో, కాలుతో తన్ను, నువ్వు ఏదైనా ఓపుగా ఉంటుందా లేదా? అందుకని ఆమె భూమాత అన్నారు. చెట్లు, నీ చెట్లు నువ్వు నరుక్కో, ఎండు పెట్టుకో, తిను. అదే చెట్లు, అది బతుకున్నంత కాలం. ఒక నిమిషం వినండి సార్, మీరు ఒక నిమిషం వినండి, నేను చెప్పేదేనండి. ప్రకృతి చెట్టు బతికుంది సార్, చెట్టు బతికినంత సేపు నీకు ఆక్సిజన్ ఇస్తుంది, ఓకేనా? అది దాన్ని నువ్వు కొట్టేసావు, ఎండిపోయింది, నీకు మళ్ళీ పొయ్యిలో పెట్టుకుని అన్నం వండుకోవడానికి అది ఉపయోగపడుతుంది. మరి ఇంతకంటే మనిషి జీవించడానికి ఈ ముఖ్యం కానీ, ఎక్కడో నా కోసం చేస్తాడు, నా పాపాలను ఇది చేస్తాడు, అది ఎంతమంది కరెక్ట్ సార్? అది ఆలోచించండి మీరు ఒకసారి. అది కాదండి గురి గారు, ఇప్పుడు ప్రకృతి దేవుడు అన్నాం. అవునండి. కొంచెంసేపు మీ యొక్క లెక్క ప్రకారంగా అన్నాం. నా లెక్క ప్రకారం కాదండి, అసలు అందరి లెక్క ప్రకారం. ప్రకృతి లేకపోతే ఇప్పుడు ఒక నిమిషం అండి, ప్రకృతి లేకపోతే మీరు ఉంటారా? దేవుడు లేకపోతే నేను బతుకుతానండి. ఏసు నేను దగ్గరికి, అసలు ఏసే నాకు అవసరం లేదు, అసలు బైబిల్ అవసరం లేదు, తీసి అవసరం పడే అతను నేను బతకగలను లేదా భూమి మీద? అడిగిందాని చెప్పండి. అడిగిందాని చెప్తాను. నేను బతకగలనా లేదా? అదే మీరు నాకు ఈ భూమి వద్దు, ఆకాశం వద్దు, నీరు వద్దు, గాలి వద్దని మీరు అవతలు తీసి బతకండి. అప్పుడు ఇద్దరు మీరు చెప్పింది అని చెప్పింది ఒప్పుకుంటాను. అవునండి. ఇప్పుడు చంద్రమండలంలోకి వెళ్ళాం, అక్కడ చెట్లు ఉన్నాయా లేకపోతే? చంద్రమండలం ఎందుకు సార్ మనకి చెప్పండి? ఇప్పుడు ప్రస్తుతం మనం భూమి మీద ఉన్నాం కదా, ఒకటే పట్టుకొని నూతిలో ఉన్నా ఒకటే. ఇదే సార్, ఇప్పుడు మనం బతుకుతున్న బతుకు ముఖ్యం కానీ ఎక్కడో చంద్రమండలంలోకి వెళ్తా, సూర్యలోకంలోకి వెళ్తానని చెప్తా సార్? మరి అక్కడ నుంచే కదా మీరు ఈ ఫోన్ లో మాట్లాడుతున్నారు, అక్కడ నుంచి లేదంటే ఏది మాట్లాడలేదు మనం. ఏంటది మీరు చంద్రమండలంలోకి వెళ్ళారా? అదే ఈ టాపిక్ అంతా అడిగాది కదా, మీరు యేసు దేవుడు అని నమ్ముతున్నారా? ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఫస్ట్ కి వచ్చారు. ఫస్ట్ కే వచ్చారు. అసలు మీరు యేసు దేవుడు అంటే నేను ఎలా నమ్మాలి, నేను ఎలా నమ్మాలి చెప్పండి సార్ ఒక మాట. యేసు ప్రభు క్యాలెండర్ లో చిన్నపిల్లల పుస్తకంలో 3వ తరగతిలో 5వ తరగతిలో ఏమన్నట్టదంటే, క్రీస్తు శకము ఫలానా టైంలో యుద్ధం జరిగింది. సార్ అడిగింది అసలు యేసు ప్రభు దేవుడికి ఎందుకు అంగీకరించాలంటున్నాను నేను? అంటే యేసుని దేవుడికి ఎందుకు అంగీకరించాలంటున్నాను నేను? నేను ప్రకృతిని ఎందుకు దేవుడు అంగీకరించాలి? అన్ని చూపించారు రిఫరెన్స్లు అన్ని కూడా చూపించారు. కానీ నేను యేసు దేవుడిగా ఎందుకు అంగీకరించాలని అడిగా దానికి సమాధానం చెప్పండి. ఎందుకు అంగీకరించాలి నేను? నేను ఎందుకు అంగీకరించాలి? ఎందుకు అంగీకరించాలి అని అంటే, యేసు ప్రభు దేవుడు అని ఎందుకు అంగీకరించాలంటే, ఈ సమస్త ప్రపంచాన్ని మొత్తం కూడా ఆయన సృష్టించాడు. ఒకటి పుస్తకంలో రాసుకున్నారండి. అయ్యా అది పుస్తకంలో రాసుకున్నారు అట్లా సృష్టించాడని చెప్పి. ఒక్క నిమిషం అండి, నేను యేసుకర్త సృష్టికర్త కాదని నేను నిరూపిస్తాను. ఇప్పుడు మీ బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించు. వద్దు అనవసరం, అసలు ఆయన సృష్టికర్తే కాదు, ఆయన సృష్టి రాసి, ఆయన సృష్టికర్త కాదండి, సృష్టి రాసి బైబిల్ నుంచి చూపిస్తాను. కొలసీలు 1:15 అండి ఒకసారి బైబిల్ మీ దగ్గర. యేసు ప్రభు ఇప్పుడు కొలసీలు 1:15 తీసి చదవండి, అక్కడ ఏముంది నేను చెప్తాను మీకు. ఏమవుతుందండి? బైబిల్ ఇవ్వాలి ఊరిలేదుగో, మనం మీ నోటి వచ్చిన బైబిల్లో మాటలు చెప్పొద్దు, నేను చెప్పను. బైబిల్ ప్రకారం మనం మాట్లాడుతుంది. మీకు బైబిల్ తెలుస్తున్నారు కదా? కొలసీలు 1:15 తీసి చదవండి, అక్కడ ఏముందో మీరేదో చెప్పండి. నేను మీ దగ్గర బైబిల్ ఉందా లేదా? మీ దగ్గర బైబిల్ ఉందా లేదా? నా దగ్గర బైబిల్ పక్కన ఉందండి. తీయండి సార్, మన బైబిల్ మనం చదువుకోవడానికి బద్దకం ఎందుకు సార్ చెప్పండి? మన బైబిల్ కొలసీలు 1:15 ఒకసారి అసలు యేసు దేవుడు కాదు, సృష్టికర్త కాదు, సృష్టి రాసి నిరూపిస్తా బైబిల్లోంచి. సృష్టికర్త కాదు ఆయన, సృష్టి రాసి
అంటే ఈజ్ హలో హలో ఎవరు అండి? జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ చెప్పండి. ఎవరు? అదే మొన్న మా ఊరు నుంచి ఒక అతను ఏదో అనుకున్నారంట కదండి. ఏంటది అది? పేరు చెప్పు. రాజు అనపత్తి. ఏదో తిట్టుకున్నారంట కదండి. ఈ ముందు మరి సారీ చెప్తా అండి. చెప్తాను చెప్పు. మీరు చెప్పారు అర్థం కావట్లేదు. ఇంటికి ఎవరు కావాలి మీకు? నేను అరెస్ట్ లో ఒకసారి వస్తానండి. నేను హిందీ సంప్రదాయం సంబంధించిన అండి. అంటే ఓ పాస్టర్ గారు మా అగ్గారు అబ్బాయి అండి. అతను పాస్టర్ గారు మా అగ్గారు అబ్బాయి అండి. నేను క్రిస్టియన్ కాదే పాస్టర్ తో నాతో పని ఉండటానికి. అందుకు మొన్న తీసుకున్నారంట కదండి. ఏమో నాకు తెలియదు. అది ఇటువలో పెట్టారు. ఏ నెంబర్ కావాలి? ఏ నెంబర్ చేశారు మీరు? ఎవరు కావాలి మీకు? 3031. మీకు ఎవరు కావాలి? పేరు ఏ పేరు కావాలి? మీరు గోపి గారండి? నా పేరు గోపి కాదు. అభిమన్ అండి? అభిమన్యు నా పేరు. చెప్పు అభిమన్యు. నువ్వు ఎవరితో పెట్టుకున్నావు? అభిమన్ గౌటి గారితో. అదే అయా సంభవం ఇంటికి వచ్చింది మీకు? అదే తాగుమూతల్లో మీరు ఎందుకు ఫోన్ చేశారని అడిగారంట కదండి. ఏం గుర్తులేదు. గోపి వస్తే చెప్తాలే. ఏం కావాలి ఇంతకి? అదే మెంబర్షిప్ మాట్లాడుకో. అది అన్నా. ఎవరు అన్న? మొన్న రాత్రి చేసింది కదా ఆదివారం. అదే ఆదివారం నాడు నాకు రోజుకి 100 కాల్స్ వస్తాయి. 2 రోజులు అయితే 200 కాల్స్ గుర్తుండవు నాకు. విషయం చెప్పండి. మా యూట్యూబ్ ఛానల్ అన్నా. అదే మొన్న చేసింది కదా ఫోను. నువ్వు చేసావా గోపి చేశాడా నీకు? అర్జెంట్ అని చెప్పు. నేను చేశానా? ఏమైంది? అదే ఇంట్లోనే మొన్న అన్నం కదన్నా. ఏమన్నావు నాకు అర్థం కాదు. నువ్వు చెప్పేది వస్తున్నా అర్థం కాదు. ఇంట్లో బాగాలేదండి. చెప్తాను మరి. నువ్వు అన్నదే కొద్దిగా మరి కాదు. ఇద్దరు ఒక్కడే మాట్లాడండి. ఎవరు కావాలి మీకు? ఏం జరిగింది? విషయం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి. అదే మొన్న ఆదివారం అండి ఫోన్ చేసింది కదండి. ఆదివారం నువ్వు ఫోన్ చేసావా? అదే మన ఆగస్ట్ 15 ఇప్పుడు వచ్చింది అన్నావు కదా. పిచ్చి పిచ్చి పువ్వుతో హాస్య. అదే ఓకే ఓకే. పిచ్చి పువ్వుతో హాస్య సంభాషణ. అవునన్నా. నెంబర్ నీదే పెట్టారు. నీదేనా అది నెంబర్? అదేనన్నా. మరి ఎందుకు అన్నా రిచ్చిపోయి మాట్లాడావు మరి? అన్న సారీ అన్నా. ఇదిగో మన హిందీ సాంప్రదాయం మా అగ్గారు అబ్బాయి అండి. ఏదో సారీ చెప్తున్నాను కదండి ఒకసారి. ఇంట్లో అసలు బాగాలేదండి. పిచ్చి పువ్వుతో సంభాషణ వీడేం మాట్లాడు నాకు అర్థం కాదు. నీకు అర్థమైంది? అదే నేను చెప్పాను. వాడు క్రిస్టియన్ కదా? ఎంత వాడు క్రిస్టియన్స్ కన్వర్ట్ అయ్యారండి ఈ ఎదలో. మా బాగానండి వాళ్ళు వాళ్ళ ఒంట్లో గట్ట బాగుంటలేదు. ఇంక పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నారు. ఎదలో అలాంటి మాట్లాడదు ఆయన తోటి. కరెక్టే. ఇప్పుడు నేను ఆయన ఫోన్ చేశాను. ఆయన నాకు ఫోన్ చేశాడు అంటున్నా. ఈడే చేశాడండి. మీరునే చేశారు. కలిసాలని ఫోన్ చేయచ్చు. చెప్పు తాగేవాడు మేరకుడు ఇంట్లో పడుకొని ఉండాలి. నాకు ఫోన్ చేయలేదు. అంటే నేను ఆర్ఎస్ఎస్ లో ఉంటానన్నా. ఆర్ఎస్ఎస్ లో ఉండు లేదా బీజేపీలో ఉండు మోడీ పక్కన ఉండు అయ్యండి నాకు ఎందుకు? ఒక నిమిషం నన్ను చెప్పని. బుద్ధి వాళ్ళు దాగాడు. తాగినాడు ఏం చేయాలి? ఇంట్లో పడుకోవాలా అమ్మా? చెప్పండి చెప్పండి. ఇప్పుడు తాగినాడు ఇంట్లో పడుకొని ఉండాలి. నాకు కాల్ చేయటం నాతో నీకేం పని? తాగినాడు కదా బుద్ధ వాల్సిన పాస్టర్ తాగి తాగి మీరు సళ్ళు పట్టుకున్నట్టు అట్టు ఉంది నువ్వు చేసిన పని. చెప్పు కదా తిట్టుకోవడం. దెంగిలు పెట్టారండి. అసలు నాకు చేయటం ఎందుకు? అదే ఇటువంటి పెట్టారంట కదండి. ఎందుకు తీసేస్తా మరి? నువ్వు ఆ రోజు నువ్వు ఎట్ట మాట్లాడా? అదన్నా తెలియక మరి కూడా ఎప్పుడు తిట్టుకో. ఎప్పుడు ఏమన్నా? ఇప్పుడు ఏమంటా దూషించు అన్నా. ఇంకా అంటే ఇంట్లో వాళ్ళు
ఎక్కడున్నారు ఎంత చేశారు కదా మాట్లాడండి. నేనైతే చేయమనలేదు కానీ నువ్వే నాకు చేసావు. అదే అదేనా, ఇంకా అంతే సారి చెప్తున్నా కదా, క్షమించాను కదా. అదే పిచ్చిపోత ఆశ సంభాషణ అని పెట్టి అదే కదా. అదే అన్నా, అదే కొంచెం తీసాను. ఎందుకు తీసేయాలి, రీజన్ చెప్పు. నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడి నువ్వు తీసేయమంటే తీసేయాలా? చెప్పానమ్మా అంటే ఇక మా అదే సాక్ష్యం అనగా ఇంకా అన్నా అంటే అప్పుడు ఏదో నువ్వు తాగినవా ఆ రోజు? అమ్మా తాగావా ఆ రోజు? తాగావా? తాగలేదండి. అంటే మా ఇంటి కొంచెం టెన్షన్ ఉన్నా అన్న. అంటే నువ్వు టెన్షన్ ఉంటే నన్ను ఫోన్ చేసి తిడతావా? అంటే నాకు ఆ రోజు అనిపించిన సారీ అన్న, ఇంకెప్పుడు చేయను. సరే నువ్వు పని చేయి, రేపు పొద్దున్న పదింటికి చేయి, రేపు పొద్దున్న పదింటికి తీసేస్తాను. సరేనా? ఓకే ఓకే. మా అమ్మ గట్ట ఫోన్ చేస్తున్నాయి, అయ్యి బాబు ఎగడబెండి చేశారా బాబు, అతను సారీ చెప్పు చెప్పారండి. అదే అదే రేపు పొద్దున్న పదింటికి చేయి. సరేనా? ఓకే అన్న ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. రైట్, అదే రంగంపేట మండలం తూర్పు గోదావరి జిల్లా. సరే తమ్ముడు, రైట్, థ్యాంక్స్ అండి.